దయచేసి ఎవరైతే విద్యార్థులు మాట్లాడదాం అనుకున్నారో దయచేసి మీ యొక్క హ్యాండ్ రైస్ చేయండి. కృపాజ్యోతి కోట గారు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. మనం ఒకవేళ వాళ్ళు అన్మ్యూట్ చేయలేకపోతున్నారు, నెక్స్ట్ కి వెళ్తాం. మనం నవ్య తోట అన్మ్యూట్ చేసుకోమా. నవ్య యూ కెన్ అన్మ్యూట్, మీరు అన్మ్యూట్ చేసి మాట్లాడండి అమ్మా. నెక్స్ట్ వెళ్దాం. లిఖిత దారం గారు దయచేసి అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. వైపు వైసీపీ మాజీ ఎంపీలు అందరూ ఉన్నారు సార్. ఇప్పుడు ఎవరండి వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు కూడా వింటున్నారు సార్? బాగా వాళ్ళ ప్రభుత్వం ఎట్టి ఏడిసిందో వాళ్ళు కూడా అర్థం అవుతుంది ఏముంది దాంట్లో. అందరికి అవకాశం అండి మాట్లాడడానికి. వాళ్ళతో కూడా మాట్లాడదాం. ఇది ఎందుకు పిల్లలు కూడా ఫెయిల్ అయ్యారా ఈ ప్రభుత్వం చేతకంత వాళ్ళు అందుకే వచ్చినట్టున్నారు. గో నెక్స్ట్ అమ్మా, లెట్స్ గో ఆర్డర్ వెళ్దాం నెక్స్ట్. హలో సార్, చెప్పమ్మా. మీరు ఎవరమ్మా సార్? మీరు ఎవరమ్మా? రమ్య తాడేపల్లి. ఓ తాడేపల్లి ఏంటమ్మా, చెప్పమ్మా. మా బాబాయ్ మాట్లాడతా సార్, ఒక నిమిషం మాట్లాడండి అమ్మా. మా పిన్ని వచ్చారు సార్, బాబాయ్ లేరు, బయటకు వెళ్ళారంట. ఓకే చెప్పమ్మా రమ్య, మీరు మాట్లాడదాం అనుకున్నారు కదా, చెప్పండి. హలో నమస్తే అండి. నమస్కారం మా, చెప్పమ్మా. సార్ ఇప్పుడు ఫస్ట్ లో ఎగ్జామ్స్ పెడతానన్నప్పుడు మీరు వద్దన్నారు సార్, అదే మాకు పెద్ద ఫెయిల్యూర్ గా అనిపిస్తుంది. ఎందుకు వద్దన్నారు సార్? ఇప్పుడు పిల్లలకి అలవాటు పోయింది, ఆన్లైన్ లో నేర్చుకుంటున్నారు అనుకున్నాం, కానీ వీళ్ళు టిక్ టాక్ లని అవన్నీ అదర్ అవకేషన్స్ లో ఎక్కువ ఉన్నారు, అవన్నీ మీరు కన్సిడర్ చేయట్లేదు. ప్రభుత్వ వైఫల్యం అంటున్నారు, అసలు దీనికి పాలిటిక్స్ కి అసలు ఏం సంబంధం సార్? నాకు అర్థం కావట్లా. ఇప్పుడు మీరు అడిగారు కదా ప్రశ్న, నేను సమాధానం చెప్తాను. నో ప్రాబ్లం. ఇప్పుడు ఆనాడు ఎందుకు నేను ఆ ఎగ్జామ్ వద్దన్నానంటే, క్లియర్ గా కోవిడ్ ఉంది, కోవిడ్ లో విద్యార్థులు వెళ్ళి వాళ్ళు ఎగ్జామ్ రాస్తే అందరికి కోవిడ్ వస్తుంది. ఆంధ్ర రాష్ట్రంలో, భారతదేశంలో అన్ని రాష్ట్రాలు ఎగ్జామ్స్ ఆనాడు క్యాన్సిల్ చేశారు. ఎందుకు క్యాన్సిల్ చేశారంటే కోవిడ్ పెద్ద ఎత్తున ఉంది కనుకనే ఆ రోజు అందరూ క్యాన్సిల్ చేశారు. అది తెలిసిన విషయమే. దాని తర్వాత మీరు చూస్తే మిగతా రాష్ట్రాలు మళ్ళీ ఎగ్జామ్స్ నిర్వహించారు. ఆ నిర్వహించిన ఎగ్జామ్స్ లో మిగతా రాష్ట్రాలన్నింటిలో కూడా పాస్ పర్సంటేజ్ నార్మల్ గానే వచ్చింది. ఎక్కడ కానీ అవుట్ ఆఫ్ టెన్ రాలేదు, అందరికి నార్మల్ గా పాస్ పర్సంటేజ్ వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో ఎందుకు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం పరీక్ష పత్రాలు మార్చారని నేను అడుగుతున్నా. వై డిడ్ ది చేంజ్? ఇట్ ఈస్ ఐ థింక్ ఫేర్ క్వశ్చన్ టు ఆస్క్, నంబర్ వన్. నంబర్ టూ, ఈరోజు తప్పు జరగలేదంటే మళ్ళీ 67% ఎందుకు కేవలం ఒక ఆంధ్ర రాష్ట్రంలోనే రిజల్ట్స్ పడిపోయినాయి? దేర్ షుడ్ బి అ రీజన్, దేర్ హ్యాస్ టు బి అ లాజిక్ కదమ్మా. అది జరగకుండా ఏకపక్షంగా ఈ ప్రభుత్వము తగ్గించేస్తే, ఈ ప్రభుత్వం అన్ని మార్చేస్తే దానివల్ల చాలా తప్పులు జరుగుతాయి కదమ్మా. వై డిడ్ దే హావ్ టు చేంజ్? నేను 10th క్లాస్ చదువుతున్నాను సార్. మచ్చతం 10th క్లాస్ చదివిన తర్వాత మొన్న ఎగ్జామ్స్ రాసాం సార్. ఆ ఎగ్జామ్స్ గురించి మా పెద్దనాన్న మీతో మాట్లాడతాను అంటున్నారు సార్. మీరు మాట్లాడండి తల్లి. హలో లోకేష్ గారు, బాగున్నారు సార్? చెప్పండి సార్, అన్మ్యూట్ చేయమ్మా. మ్యూట్ అయింది మళ్ళీ సార్. అన్మ్యూట్ చేసుకోండి. ప్రశాంత్ గారు వినిపిస్తున్నా సార్? చెప్పండి అమ్మా. ఇప్పుడు మీరు ఇక్కడ వచ్చి రాజకీయాలు చేయడం ఏమైనా సమన్యమా అండి? చిన్నపిల్లలతో రాజకీయాలు వాడుతూ నువ్వు మీ బాబు చేసినంత కరెక్ట్ అనుకుంటున్నారా? ఒక్క నిమిషం అమ్మా, మీరు అసభ్యమైన పదాలు ఇక్కడ వాడద్దండి. మీకు వేరే పార్టీలు ఇష్టం ఉండొచ్చు, తప్పేం లేదు దాంట్లో. నేను సూటిగా అడుగుతున్నా, భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా
67% పాస్ పర్సంటేజ్ కి ఈరోజు తగ్గించారు. ప్రశాంతి గారు మాట్లాడుతున్నానండి, ప్రశాంతి గారితో నేను మాట్లాడతాను, నాకు నో ఇష్యూ. కానీ పిల్లల్ని, చిన్న పిల్లల్ని అడ్డంగా పెట్టుకుని ఈరోజు మీరు ఇట్లా వస్తాము నిజంగానే ఆశ్చర్యంగా ఉంది. మీరు నాకు తెలుసు, మీ పేరు దేవేందర్ రెడ్డి అని నాకు తెలుసు అండి. దేవేందర్ రెడ్డి గారు మీరు వైసీపీ కార్పొరేటర్ అని కూడా మాకు తెలుసు. అదేవిధంగా వైసీపీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ అని కూడా మీకు నాకు తెలుసు అండి. మీరు ప్రజాధనాన్ని ఎంత దొబ్బుతున్నారో నాకు తెలుసు. ఈరోజు కంటెంట్ కార్పొరేషన్ అడ్డంగా పెట్టుకుని మీరు ఎంత డబ్బులు దొబ్బుతున్నారో ప్రజలందరూ తెలుసు. కానీ బాధ ఏంటంటే ఈరోజు విద్యార్థుల సమస్యల పైన నేను పోరాడుతుంటే దద్దమ్మలుగా చేతగానలాగా ఈరోజు మీరు వచ్చి దీంట్లో పాల్గొనడం జరుగుతుంది. అంటే ఎంత ఆశ్చర్యం ఏంటంటే మీరొకరు మా పార్టీ నుంచి ఒక్కడిని మీరు కొన్ని తీసుకెళ్లారు, అతను ఒకడు, సన్న బియ్యం ఒకడు. ఈరోజు మీరందరినీ కాళ్ళకి వచ్చి ఏం సాధించాలని మీరు అనుకుంటున్నారో నాకైతే అర్థం అవట్లేదండి. సో మీకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే, నిజంగానే మీకు చిత్తశుద్ధి ఉంటే ప్రెసిడెంట్ జగన్మోహన్ రెడ్డికి చెప్పు, రీవెరిఫికేషన్ సప్లిమెంటరీ ఉచితంగా చేద్దామని చెప్పు, పరీక్ష పత్రాలు పాత విధానానికి వెళ్దామని చెప్పు. మీ ముఖ్యమంత్రి ప్రెసిడెంట్ జగన్ రెడ్డిని మంత్రిని రివ్యూ చేయమనండి. అయ్యా చేయమనండి రివ్యూ. జూమ్ వేదిక ఎందుకు, డైరెక్ట్ గా వచ్చి మాట్లాడతా. నేను డైరెక్ట్ గా వచ్చి మాట్లాడే వ్యక్తి, నేను భయపడే వ్యక్తిని కాదు. ఇంకా అడుగుతున్నానయ్యా, ఈరోజు హనుమంతకి ఏం సమాధానం చెప్తావు? వాళ్ళ కూతురు ఆత్మహత్య చేసుకుని ఏం సమాధానం చెప్తావు? అడుగుతున్నా సూటిగా, ఏం సమాధానం చెప్తావు? నువ్వేం చెప్తావు? మీ వంశీ ఏం చెప్తాడు? మీ సన్నపయ్య సన్నాసి ఏం చెప్తాడు? చెప్పండి. ఈరోజు శిరీష తండ్రికి ఏం సమాధానం చెప్తారు మీరు? అంటే ప్రజా సమస్యల పైన పోరాడితే రాజకీయమా? మారదా మా రాజకీయం? ఏమైనా ప్రత్యేక హోదా వెళ్ళినాడు కదా మీ నాయకుడు ఢిల్లీకి, ఏం కాలు పెడుతున్నాడా, దండం పెడుతున్నాడా? మారదా మా రాజకీయం? భారతదేశంలో ఏ రాష్ట్రం లేని విధంగా ఈరోజు పాస్ పర్సంటేజ్ ఆంధ్ర రాష్ట్రం తగ్గితే పోరాడే హక్కు నాకు ఇచ్చింది రాజ్యాంగం. ఎస్ బిఆర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు నాకు ఈ హక్కు ఇచ్చారు. అందుకే నేను మాట్లాడుతున్నా, నాకు ఆ స్వేచ్ఛ ఉంది. ఇది రాజకీయం కాదు, ప్రజల సమస్యలను పోరాడుతున్న ఉద్యమం. ఆ ఉద్యమానికి నేను శ్రీకారం చుట్టా. ఒక పవిత్రమైన కార్యక్రమం ఈరోజు నేను చేపడుతుంటే విద్యార్థుల ముసుగులో మీరు వచ్చారు. నిజంగానే మీకు ధైర్యం ఉంటే స్ట్రైట్ కదా, నేను ఒక అమ్మాయికి ఇస్తే మాట్లాడతానంటే వాళ్ళ పిఏ ఫోన్ పట్టుకెళ్ళి మీ ఎమ్మెల్యేకి ఇస్తాడు. అరే మీరున్న సరే ఎమ్మెల్యే టెన్త్ కూడా పాస్ అవ్వలేదయ్యా. మీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి 10వ తరగతి పత్రాలు కొట్టేశాడు. ఆ కేసు ఉంది హైదరాబాద్ లో, గుర్తుపెట్టుకోండి. అసలు మీరు ఎక్కడ చదివారో మీకు తెలుసా? ఏ యూనివర్సిటీలో చదివారో తెలుసా? అరే మీరు ఇట్లా వచ్చి ఒక పవిత్రమైన కార్యక్రమాన్ని తప్పుదారి పట్టిస్తాం, చాలా చాలా బాధాకరం. నిజంగానే ఇది పవిత్రమైన కార్యక్రమం, హాయిగా చేస్తున్నాం. ఇట్లా మీరు అడ్డగోలుగా వచ్చి మీరు ఏదో చెప్తే, మీరు ఏదో బెదిరిస్తే భయపడేవారు ఇక్కడ ఎవరు లేరా? ఏదో దేవేంద్ర దిగేస్తున్నా, ఇక్కడ ఎవరు భయపడేవారు లేరు. మీ ఇంట్లో పిల్లల్ని అడ్డంగా పెట్టుకుని వాడింది మీరు, నేను కాదని మీకు నేను చెప్తున్నా. ఇప్పుడు కూడా మీరు చేస్తున్నారు చూడండి, నేను మీకు స్క్రీన్ షేర్ చేశాను, మీరు ఒకసారి చూడండి ఎవరున్నారు. విద్యార్థులు, మీ తల్లిదండ్రులు అందరూ చూడండి, ఈరోజు ఎవరు వచ్చారు దీంట్లో, ఎలా అంత వచ్చారో చూడండి. ఇంత పవిత్రమైన కార్యక్రమం చేస్తుంటే వాళ్ళకేం పని అండి? అంటే తప్పుదారు మళ్ళించేదానికే ఇది చేస్తున్నాను. ఒక్కడు మా పార్టీ నుంచి పోయినాడు, పేరేంటి? నవ్య తోట. నవ్య తోట అని పేరు పెట్టుకుని ఎమ్మెల్యే వస్తాడు. కార్తిక్ కృష్ణ అని పేరు పెట్టుకుని మాజీ మంత్రి వస్తాడు. అంటే దీని అర్థం ఏంటి? ఎందుకని మీరు భయపడుతున్నారు? స్ట్రైట్ గా రండి. ఆడవాళ్ళు పేరు పెట్టుకుని ఎందుకు వస్తున్నారు? విద్యార్థులు పేర్లు పెట్టిన ఎందుకు వస్తున్నారు? స్ట్రైట్ గా రా, కమ్ స్ట్రైట్. నేను స్ట్రైట్ గా చెప్తున్నా,
రా డైరెక్ట్ గా మాట్లాడతాం. అంతేగాని ఇట్లా ఒక పవిత్రమైన కార్యక్రమాన్ని మీరు ఇట్లా చేస్తాను కరెక్ట్ కాదు. గత సంవత్సరం విద్యా సంవత్సరం బిగిన్ అవగానే క్లాసులు బిగిన్ చేస్తే ఈ లోకేష్ ఈ చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ జనసేన ఈ ఎల్లో మీడియా ఏం చెప్పినాయి? ఎట్టి పరిస్థితుల్లోనూ క్లాసులు బిగిన్ చేయకూడదు, చదువుల కన్నా విద్యార్థుల ప్రాణాలు ముఖ్యమని చెప్పి ఆ రోజు చెప్పి ఎట్టి పరిస్థితుల్లో పోస్ట్ పని చేయమన్నారు. ఎయిత్ క్లాసు నైన్త్ క్లాసు వాళ్ళు ఆన్లైన్ లో చదువుకున్నారు. ఆన్లైన్ లో చదువుకోవడం వల్ల ప్రైవేట్ స్కూల్లో ఉన్నతమైనటువంటి విద్య చదువుకున్నటువంటి సంపన్నులు ఐపాడ్లు కొనుక్కున్నారు, కంప్యూటర్స్ కొనుక్కున్నారు, ఫోన్లు కొనుక్కున్నారు, వాళ్ళు ఎంతో కొంత బెటర్ గా పర్ఫార్మెన్స్ చేశారు. అదేవిధంగా ప్రైవేట్ స్కూల్లో కాకుండా గవర్నమెంట్ స్కూల్స్ లో చదువుకున్నటువంటి విద్యార్థులకి ఐప్యాడ్లు లేవు, ఫోనులు లేవు, అదేవిధంగా ఎటువంటి సౌకర్యాలు కూడా లేనటువంటి పరిస్థితి. కాబట్టి ఒక సబ్జెక్టులోనో అర సబ్జెక్టులోనో తప్పడం జరిగింది. అయినప్పటికీ ఎవరిని అధైర్యపడొద్దు, మీకు సప్లిమెంటరీలో పాస్ అయినట్టు కాకుండా డైరెక్ట్ గానే మళ్లీ నెల రోజుల్లో మీకు ఎగ్జామ్ పెట్టి మిమ్మల్ని ఈ నెల రోజులు కూడా ట్రైన్ చేసి మీతో స్టాండర్డ్స్ రావడానికి చదివించి మీతో ఎగ్జామ్స్ రాసి మీకు ఎటువంటి డౌట్స్ లేకుండా మీరు డైరెక్ట్ గా పాస్ అయినట్టు సర్టిఫికేట్ ఇస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ప్రకటన చేసింది. ఆ దిశగా ప్రభుత్వం పనిచేస్తుంది. దాన్ని పిల్లలకు ధైర్యం చూడటం వేరు, ఏమీ కాదు. టెన్త్ క్లాస్ తప్పినంత మాత్రాన మీకు ఎటువంటి ఆత్మహత్యలు చేసుకోవద్దు, ఏమీ కాదు, మీరు ఎవరు అధైర్యపడద్దు, డెఫినెట్ గా చదువుకోండి, మళ్ళీ ఎగ్జామ్స్ రాయండి అని చెప్పి ధైర్యం చూడటం వేరు. ఏడుగురు చనిపోయారు, ఆ చనిపోయిన తల్లిదండ్రులను పిలిపించి మాట్లాడతా, చనిపోయిన వాళ్ళ గురించి నేను దాని గురించి టాపిక్ పెడతా అంటే ఏం చేద్దాం అనుకున్నా, 2 లక్షల మంది పిల్లల్ని ప్రేరేపించి ఇంకా 10 మంది ఇంకొక 20 మంది ఇంకొక 50 మంది చచ్చిపోతే దానివల్ల రాజకీయ లబ్ధి పొందాలనుకుంటున్నావు? దేనికి ఇటువంటి చిల్లర కార్యక్రమాలు చేస్తున్నావు? నువ్వు రాజకీయాలు చేస్తున్నావు, రోజు జగన్మోహన్ రెడ్డి గారిని తిడుతున్నావు రకరకాలుగా, నీ తండ్రి తిడుతున్నాడు, నీ పార్ట్నర్ తో మీ దత్తపుత్రులతో తిట్టిస్తున్నారు, నీకు సంబంధించినటువంటి ఎల్లో మీడియా తిడుతుంది, డిబేట్లు పెడుతున్నావు, గంటలు గంటలు ఉపన్యాసాలు చూస్తున్నావు, జరుపుకో అవన్నీ. ఇంకా పిల్లలు టెన్త్ క్లాస్ తప్పినటువంటి పిల్లల్ని వాళ్ళు ఏదో బాధలో ఉంటారు, ధైర్యం చెప్పాల్సినటువంటి పిల్లలను జూమ్ యాప్ లోకి తీసుకొచ్చి వాళ్ళతో మాట్లాడతానని చెప్పి సోషల్ మీడియా నీ దగ్గర ఉంది కదా, కాబట్టి విచ్చలవిడిగా ఇంకా ఎందుకు పనికిరారు, వాళ్ళ జీవితాలు నాశనం అయిపోయినాయి, జగన్మోహన్ రెడ్డి గారు జీవితాలు నాశనం చేశాడు, ఈ రకంగా మాట్లాడంటే టెన్త్ క్లాస్ తప్పితే సప్లిమెంటరీలో పాస్ అవ్వకూడదా, నెక్స్ట్ ఇయర్ పాస్ అవ్వకూడదా, వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతాయా, ఏం మాట్లాడదాం అనుకుని వచ్చాడు, ఇంకా మీరు దేనికి పనికిరారు, మీకు ఆత్మహత్యలు తప్ప శరణ్యం లేదని చెప్పి చెప్పాలని చెప్పి వచ్చాడా? నీ రాజకీయ అవసరాల కోసం విద్యార్థుల్ని బలి చేయమాక. నువ్వు రాజకీయంగా నువ్వు రకరకాల విమర్శలు రకరకాలుగా మాట్లాడుతున్నావు, రాజారెడ్డి గారి గురించి మాట్లాడుతున్నావు, రాజశేఖర రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నావు, జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నావు, మా ఎమ్మెల్యేల గురించి మాట్లాడుతున్నావు, మా మంత్రుల గురించి మాట్లాడుతున్నావు. మీరు మొరుక్కోండి, పబ్లిక్ లో ఫైట్ చేద్దాం. మీరు ఎన్ని మాటలు చెప్పినా నువ్వు నీ తండ్రి 420 వెళ్ళని తెలుసు కాబట్టి రాష్ట్ర ప్రజలు పట్టించుకోరు. అభంశుభం తేలన్నటువంటి చిన్నపిల్లలకి వాళ్ళ మనసుల్ని ఎందుకు పనికిరానటువంటి వ్యక్తులుగా చిత్రీకరించి ముద్రించి వాళ్ళని ఆత్మహత్యలకి ప్రేరేపించుకున్నటువంటి ఈ వ్యక్తిని అడ్డుకోవాలి, ఇటువంటి కార్యక్రమాలు చేయమాక, ఇటువంటి నక్కజిత్తుల మాటలు మాట్లాడమాక అని చెప్పి చెప్పాలని ఉద్దేశంతో జూమ్ యాప్ లోకి వెళ్ళాం. అయితే పిరికి బంద ఆ యాప్ మనం చూడగానే కట్ చేసి ఇంకోళ్ళకి ఇచ్చాడు, వంశీ వెళ్ళగానే అది కట్ చేశాడు, ఇంకొక ఆవిడ వెళ్తే ఆవిడకి సమాధానం చెప్పకుండా ఆవిడ కూడా వైసీపీనని చెప్పి అది కట్ చేశాడు. మా దేవేందర్ సోషల్ మీడియా నడిపేవాడు, నీ తండ్రి నువ్వు నీ బాబు ఉండక ఎవరో చనిపోలేదా, లేకపోతే అప్పుడు పాస్ అందరం 100% పాస్ అయ్యారా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి కార్యక్రమాలు. ఎందుకంటే అతను తెలుగుదేశం పార్టీ బొమ్మ పెట్టుకుని చంద్రబాబు నాయుడు బొమ్మ పెట్టుకుని వచ్చాడు వెనకాల. చంద్రబాబు నాయుడు బొమ్మ తెలుగుదేశం పార్టీ సింబల్ పెట్టుకుని యాప్ లో మాట్లాడుతున్నాడు. కాబట్టి వైసీపీ తరఫున కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి కార్యక్రమాలనే చెప్పాలి అడగాలన్నటువంటి ఉద్దేశంతో వస్తే అతను దానికి కూడా కట్ చేసి అతనికి అతనే మాట్లాడి పారిపోయాడు. అమ్మ జూమ్ యాప్ పెట్టిన వెదవేవడం నేను ఆడ, ఆడెందుకు పెట్టాడు జూమ్ యాప్? ధైర్యం లేక సవటలాగా ఇంటికాడ కూర్చుని పిల్లలు కొడతారేమో చెప్పు తీసుకుని అని చెప్పి జూమ్ యాప్ పెట్టి మారుతున్నాడు. ఆడు జూమ్ యాప్ పెట్టి మారితే నేను వెళ్ళాలి డైరెక్ట్ గా. ఎక్కడికి వెళ్ళాలి డైరెక్ట్ గా? జూమ్ యాప్ లో చర్చకు సిద్ధమైనా ఎవరితో? మళ్ళీ పెట్టమని విద్యార్థులను పిలిపించి డిబేట్ పెట్టమని వెళ్తాం దానికి.
లోకేష్ ని విద్యార్థులను పిలిపించి ఇప్పుడు ఎవరితో డిబేట్ పెట్టాడు నాతో పెట్టాడా దేనికైనా సిద్ధం ఏంది లోకేష్ సిద్ధం అమ్మోళ్ళు ఏంది లోకేష్ సిద్ధం ఏందంటే ఫేక్ ఐడితో అండి ఆ విద్యార్థులు మా వాళ్ళు ఆ పిల్లలు మా వాళ్ళు డైరెక్ట్ ఐడితో వెళ్ళొచ్చు కదా విద్యార్థుల పేరు చెప్పుకుని విద్యార్థులు ఆడు బాగుపోతాడు కదా జూమ్ యాప్ ఉండదు ఇస్తారా నా డైరెక్ట్ పేరు ఇస్తారా ఎందుకమ్మా ఇవన్నీ ఊరికి నేను నాటకాలు ఆడతా మీరు ఏ క్వశ్చన్లు అడగాలని ఆడతా నేను డైరెక్ట్ నా ఐడి పెట్టి లోకేష్ కామ్ రెడీ నేను జూమ్ యాప్ లో ఉన్నానంటే వస్తాడా అతను నేను కనపడగానే కట్ చేసి పారిపోయినాడు నేనేం తిడతాకో బూతులు తిడతాకో అతను నేను ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలేస్తున్నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బ్లేమ్ చేస్తున్నాడు మాకు కూడా ఉంటాయి కదా అడగాల్సినటువంటి క్వశ్చన్లు వాడు ఆ కుర్రాడు మా మేనల్డు వాడు మాట్లాడతాను మాయను మారుతాడు మారుతారు కలిపన్నా కలిపాడు నాకు ఇచ్చాడు ఈడు పారిపోయాడు మళ్ళీ డైరెక్ట్ గా వస్తాడు మీరు వస్తారా వస్తారా అంటే అది పులిసింహ దేనికి పెట్టాడు లోకేష్ డిబేట్కే కదా కాదా అంటే ఆయనకు సంబంధించిన తెలుగుదేశం పార్టీ వాళ్ళతోనే డిబేట్ పెడతాడు దానికి యాప్ ఎందుకు ఫోన్ లో మాట్లాడుకోవచ్చు కదా కాదు దేనికి పెట్టాడు విద్యార్థులతో విద్యార్థుల తల్లిదండ్రులతో ఏం విద్యార్థి మేనమ మాట్లాడకూడదా కాదు నన్ను చూడగానే ఎందుకు కట్ చేశాడు టెన్త్ క్లాస్ విద్యార్థికి మేనమావనే మరి విద్యార్థుల తల్లిదండ్రులతో ఎందుకు మాట్లాడిచ్చాడు స్కూల్ మాస్టర్లతో ఎందుకు మాట్లాడిచ్చాడు ఒక రెండు రాజకీయ పార్టీలతో కూడా మాట్లాడించాల్సిందే అతను పెట్టిన డిబేట్ ఏంటి కాదు మరి విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడిచ్చాడా స్కూల్ మాస్టర్లతో మాట్లాడిచ్చాడా ఈ పనికిరాని తెలుగుదేశం వాళ్ళతో మాట్లాడిచ్చాడా ప్రతిపక్ష పార్టీ అది మాది అధికార పార్టీ మా వర్షం కూడా వినాల్సిందే ఎందుకు పారిపోయాడు నేను వంశీ వస్తే మా దేవేంద్ర అడిగినటువంటి క్వశ్చన్ సమాధానం చెప్పకుండా ఎందుకు పారిపోయాడు రజనీ గారని ఒక ఆవిడ వచ్చింది ఆవిడ క్వశ్చన్ సమాధానం చెప్పకుండా ఎందుకు పారిపోయాడు ఎందుకు పారిపోయాడు యాప్ ఎందుకు పెట్టాడు అంటే ఆవిడ సొల్లు డప్పు ఆవిడ పార్టీ వాళ్ళని ఆ చెంచే వాళ్ళని కూర్చోబెట్టి జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద మొత్తం కొట్టేస్తే ఇక మేము మాట్లాడుకుని కూర్చోవాలా డైరెక్ట్ చర్చకు వస్తారా డైరెక్ట్ చర్చకు ఏంది ఆడ పులసింహ డైరెక్ట్ చర్చకు ఏంది